ఈ సీజన్లో ఎటు చూసినా మనకు గలిజేరే కనిపిస్తుంది. అది ఎర్రకాడ గలిజేరు కానీ తెల్ల గలిజేరు కానీ ఏదైనా సరే మనం మొక్కలకి ఎదుగుదలకి మంచిగా గ్రోత్ బూస్టర్ తయారు చేసుకోవచ్చు. సింపుల్గా దాని పద్ధతిని చెప్పేస్తాను సుత్తి లేకుండా. ముందుగా మనం గలిజేరు లేతది అంటే పూత రాకుండా ఉన్నప్పుడే మనం దాన్ని కోసుకోవాల్సి ఉంటుంది. అది కూడా ఉదయాన్నే సూర్యుడు రాకముందే, అంటే సూర్యుని వెలుతురు గలిజేరు మీద పడకముందే మనం కోసుకోవాలి. ఇక్కడ గమనిస్తున్నారా, ఇలా చిన్న పూత వస్తుంది దానికి. అలా పూత రాకముందే లేతగా ఉన్నప్పుడే కొయ్యాలన్నమాట. అంటే పూలన్నీ అయిపోయాక కోసుకోవచ్చా, ఎండిపోయాక అనుకోవచ్చేమో, కాదు, పూత రాకముందే అంటే లేతవన్నమాట. అలా పూత రాకముందే లేతగా ఉన్నప్పుడే చెట్టుని సూర్యుడు రాకముందే ఉదయాన్నే కోసేసుకోవాలి. చాలా వరకు లేతగే కోసాను నేను. ఫ్లవర్స్ ఎక్కడో ఒకటి కనిపిస్తుంది. ఇలా కోసుకున్న గలిజేరుని మొత్తాన్ని కడగాల్సిన అవసరం లేదు, చక్కగా తీసుకునేసి కట్ చేసుకోవాలి. చాలామంది గలిజేరు, పునర్నవ, అటిక మామిడి ఇవి కన్ఫ్యూజ్ అవుతున్నారు. గమనించారు కదా, అది గలిజేరు, అటిక మామిడి పునర్నవ అనేది వేరే. ఇక దీనికి సమానంగా గలిజేరు ఎంతైతే ఆకు తీసుకున్నారో దానికి సమానంగా బెల్లం తీసుకోవాలి. బెల్లం కాస్త ఎక్కువైనా పర్లేదు. ఇక ఒక కాటన్ గుడ్డ, అది ఊరబెట్టడానికి ఒక ప్లాస్టిక్ది కానీ గాజుది కానీ ఒక పాత్ర, బాటిల్ అయినా సరిపోతుంది. మీకు ఆకుని బట్టి, గార్డెన్ని బట్టి ఆకు కొలత, ఆకుని బట్టి పాత్ర. ఇక ఈ ఆకును, గలిజేరు ఆకును మొత్తం కూడా సన్న సన్నగా కట్ చేసుకోవాలి. ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత బాగా ఫాస్ట్గా ఊరిపోతుంది అన్నమాట. ఇంక ఇవి మాత్రమే, బెల్లము గలిజేరు ఇవి మాత్రమే మనం ఉపయోగించేది గ్రోత్ బూస్టర్కి. ఈ ఆకు ఆడలతో పాటు కట్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మరీ ముదురు కాడల్ని నేను పక్కకు పెట్టేశాను. లేత లేతగా ఉన్నది పై పైన భాగం, ఆకు భాగం అంతా, అంటే లాక్కొని వచ్చాను కదా మొక్కలంతా వేర్లతో సహా వచ్చాయి. సో ఆ ముదురుది కాస్త పక్కకు కట్ చేసి పెట్టేసి లేతగా ఉన్నదంతా కాడలు ఆకు అంతా సన్నగా కట్ చేసి వేసేసాను. ఇక మనం ఈ ప్లాస్టిక్ది, నేనైతే డస్ట్బిన్ ఒకటి తీసుకున్నాను, నీట్గా తేమ లేకుండా చేసుకొని ఫస్ట్ లేయర్ కొంచెం బెల్లము, తర్వాత కొంచెం ఆకు, తర్వాత లేయర్ మళ్ళీ బెల్లము, మళ్ళీ ఆకు. బెల్లాన్ని మంచిగా పొడి చేసి పెట్టుకోవాలి. పొడి బెల్లం మనకి బజార్లో లూజ్ది వస్తుంది, అంటే వండుకోవడానికి పనికిరాగింది, అడుగును ఉండిపోయిండేదంతా హాఫ్ రేట్కి ఇచ్చేస్తారు, 30 రూపీస్, 35 రూపీస్ లేదా 40, అంతకంటే ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు. అలా వేస్ట్ బెల్లాన్ని తెచ్చుకోండి, లేదంటే 70-80 రూపాయలు పెట్టాల్సి వస్తుంది మంచి బెల్లం. మళ్ళీ వాటిని అంతా పొడి చేయాలంటే చాలా ప్రాబ్లం. సో చాలా వరకు ఇలా పొడి బెల్లం, అది వేస్ట్గా ఉన్నది, తక్కువ రేట్లో మనం తెచ్చేసుకునేసి ఇలా మొత్తం లేయర్ బై లేయర్ అంతా కూడా పోసేసుకోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆకు ఎంతైతే ఉందో అంతకి కాస్త బరువు ఎక్కువ బెల్లం తీసుకోవాలి. దేనికైనా సరే మనం పర్మనెంట్ చేసుకునేటప్పుడు ఈ గార్డెన్ కోసం ఈ పొడి బెల్లాన్ని కాస్త ఎక్కువే ఉండేలాగా చూసుకోండి. అప్పుడు చెడిపోకుండా ఉంటుంది, పురుగు రాకుండా ఉంటుంది అన్నమాట, తొందరగా ఊరిపోతుంది కూడా. ఇలా మొత్తం లేయర్ బై లేయర్ అంతా కూడా సెట్ చేసిన తర్వాత మధ్య మధ్యలో కాస్త ఇలా 10 మినిట్లుగా వత్తేయండి, గాలి ఇవంతా లేకుండా చక్కగా ఊరుతుంది. ఇలా అంతా కూడా పేర్చేసిన తర్వాత ఒక క్లాత్ తీసుకునేసి చూడండి ఎంత చక్కగా అయిపోయిందో, అడుగునుంది. మరీ నిండుగా డబ్బాకు వచ్చేలాగా చేయొద్దు, కల్దిప్పే కష్టమవుతుంది. హాఫ్కి కొంచెం పైకున్నా పర్లేదు. ఇలా కాటన్ క్లాత్తో కప్పాలి. దీనిపైన ఒక మూత ఏమీ పెట్టని అవసరం లేదు. ఇది ఊరడానికి మనకి 10 రోజులు పడుతుంది. మీకు బెల్లం తక్కువ అయింది అనిపిస్తే పై లేయర్లో ఖచ్చితంగా బెల్లం వేయండి, బూజు పట్టకుండా ఉంటుంది. ఇక 2 రోజులు వదిలేసి 3వ రోజు నుంచి రోజు దీన్ని కల్దిప్పండి. ఇలా రోజుకు ఒకసారి కల్దిప్పడం వల్ల అది ఫాస్ట్గా ఊరిపోతుంది. ఊరిపోయేసి 10 రోజులకి అంతా మనకి లిక్విడ్ తయారైపోతుంది. 10 రోజుల తర్వాత దీన్ని మనం వాడుకునేసేయచ్చు. ఇది ఇప్పుడు సీజన్లో ఈ ఆకు బాగా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది, చక్కగా చేసి పెట్టేసుకోండి. మొక్క ఎదుగుదలకి, ఫాస్ట్గా పెరగడానికి, పూత పిందె కాయ రావడానికి, కాయ తొందరగా ఎదగడానికి అన్ని స్టేజెస్లో యూజ్ అవుతుంది. చూడండి మొత్తానికి 10 రోజుల తర్వాత ఇలా ఉంది. దీన్ని మనం 5 ml 1 లీటర్ వాటర్లో కలుపుకునేసి మొక్క మొదట్లో పోసేసుకుంటే సరిపోతుంది. ప్రతి మొక్కకి ఇవ్వచ్చు అన్నమాట, ఈ మొక్క ఆ మొక్క అని ఏం లేదు. సైజుని బట్టి మనము
కొలత చూసుకోవాలి ఎన్ని నీళ్ళు పోస్తున్నాము అనేది, అంతే. అంతకుమించి ఇంకా వేరే కొలతలు ఏమీ అవసరం లేదు. చూసారు కదా, ఇది వడగొట్టి మొత్తం తీసి పిప్పి అయినా మీరు స్టోర్ చేసుకోవచ్చు, లేదంటే అలాగే అయినా పెట్టుకునేసి అప్పటికప్పుడు వడగట్టాల్సిన అవసరం కూడా లేదు. మీరు డైరెక్ట్గా పోస్తున్నారు మొక్కకి అనుకుంటే స్ప్రే చేస్తేనే వడగడతారు కాబట్టి ఇది డైరెక్ట్గా పోసేది వడగట్టాల్సిన అవసరం లేదు. సో ఇది అండి వాల్ట్ వీడియో. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాం. థ్యాంక్ యూ, బాయ్.